ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నియమింపబోవు దినమురాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమగుదురు. తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకి గ్రంథము 3:17. సహోదరి సహోదరులారా, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము అని. సహోదరి సహోదరులారా, ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో ఆలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయినప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని. సహోదరి సహోదరులారా, ఎవడునూ తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడునూ మనుష్యులందు అతిశయింపకూడదు. సమస్తమును మనవే. పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోవునవి అయినను, సమస్తమును మనవే. మనము క్రీస్తువారము, క్రీస్తు దేవునివాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడవక మా ఎడల కృపచూపుచున్నందుకు నీకు స్తోత్రములు దేవా. మేము నీ యందు భయభక్తులు కలిగి నీకు నమ్మకముగా జీవించేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.